వీ న్యూస్కి తిరిగి స్వాగతం. మేడేను పురస్కరించుకుని ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, నగర కార్యదర్శి జార్జిల కృష్ణ, కావూరి సుశీలతో పాటు పలువురు వైసీపీ నాయకులు, ట్రేడ్ యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మేడే విశిష్టత గురించి తెలియజేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా, అదేవిధంగా ఒంగోలు నగర కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ టీడీని తరఫున ప్రకాశం జిల్లాలో కార్మికులు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్ టీడీని తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అలానే త్వరలోనే మన ఒంగోలు ఎంపీ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఒంగోలు నిర్మాణం జరగబోతుంది. అదేవిధంగా కార్మికుల సంక్షేమం కోసం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ సమస్య ఉన్నా కూడా మేము తప్పకుండా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. వైఎస్ఆర్ టీడీని తరఫున కార్మికులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్మికులందరికీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ మద్దతుగా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి బివిఎన్ స్వామి, ఎంఎస్ సాయి, కత్తి పేరయ్య, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత, శాంత, రేణుతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నీరు వైద్యం అందించాల్సినటువంటి గవర్నమెంట్ ఇవాళ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అమలందించడం మనం చూస్తా ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో చూసినట్టయితే మిర్చి పంటని ఆరుగారు శ్రమించినటువంటి రైతులు తగలబెడతా ఉన్నారు. ధర కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు చూసిందన్నట్టుంది. ఇవాళ ఆర్టీసీలో చూసినట్టయితే అన్ని ప్రైవేట్ బస్సులు ప్రవేశపెట్టి ఇవాళ కార్మికులందరికీ కూడా రోజు కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రైవేట్ బస్సు చూసినట్టయితే మరి ఏడుగురు కార్మికులు ప్రైవేటీకరించబడి రోజు కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి. చీమకుర్తి పట్టణంలో వివిధ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా కార్మిక సోదరులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాలతో పట్టణమంతా ఎర్ర సముద్రంగా మారిపోయింది. ఈ కార్యక్రమంలో సిఏటియు, గ్రానైట్ వర్కర్స్ యూనియన్, సిపిఎం, ఏఐటియుసితో పాటు రైతు సంఘం యూనియన్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సిఏటియు గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ మున్ముందు కార్మికుల సోదరులకు మంచి రోజులు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అర్జీదారులు లేక వెలవెలపోయింది. సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక దినోత్సవం కావడంతో మీకోసంకు హాజరయ్యే అర్జీదారుల సంఖ్య తగ్గింది. ఈ కార్యక్రమానికి జేసీ హరిజవహర్లాల్, డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీకోసంలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థిని విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్పై ఉచిత అవగాహన సదస్సును నగరంలో నిర్వహించారు. అంజయ్ రోడ్లోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రిలియంట్ కంప్యూటర్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగపరచుకోవాలని సంక్రాంతి విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విజ్ఞానం ఎంతో అవసరమని సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. ప్రతి ఆదివారం తమ సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఇంటర్, పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సులను నిర్వహిస్తున్నామని సంస్థ అధినేత న్యామతుల్లా బాష తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ షకీల్, వెల్విషర్ శంకర్, స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్ ప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎప్పటికీ మెంటర్ కూడా ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం కోసం ఇటువంటి సంస్థలు చేస్తున్న వల్ల తప్పనిసరిగా గుర్తించాలి. ముఖ్యమైన తెలుసు అంటే మనకు చాలా ఆశలు ఉంటాయి, ఏదో చేయాలని తప్పన ఉంటుంది. కానీ మనకు ఆశలు ఉంటే కాదు, దానికి తగిన కార్యాచరణ ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ కావాలి. అంటే మనం ఏం పని చేయకుండా యాక్షన్ ప్లాన్ లేకుండా మనం ముందుకు వెళ్ళాలి అనుకోవడం అనేది మంచిది కాదు. డెఫినెట్గా మనకు ఆ సామర్థ్యం ఉందా లేదా, మనకి అభిరుచి ఉందా లేదా, ఇవి రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ లేకపోతే మనం ముందుకెళ్ళలేము,
రెండవది సామర్థ్యం లేకపోతే ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనకి దేవుని సామర్థ్యం ఉంది, దేవిలో అభిరుచి ఉంది అనేది మనం అర్థం చేసుకుంటే కనుక దానికి తగిన విధంగా ముందుకు వెళ్ళడం ఉపయోగపడుతుంది. వైశాఖ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని సంతపేట సాయిబాబా మందిరంలో సత్యనారాయణ స్వామి, కాలభైరవుడు, పంచశీల నాగదేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల నడుమ వేద మంత్రాల సాక్షిగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రతిష్ఠించిన విగ్రహాలకు విశిష్ట పూజాభిషేక కార్యక్రమాలను ప్రముఖ వేద పండితుడు మఠంపల్లి దక్షిణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. విగ్రహమూర్తులకు విశేష అలంకరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అళహర్ చెంచల్రావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న శంకర జయంతి, ఇవాళ షష్ఠి, హిందువారం సోమవారం, ఈశ్వరుడు మహా ఇష్టమైన రోజున. కాబట్టి ఈ సంతపేట శ్రీ సాయిబాబా మందిరంలో ఉండే ప్రాంగణ శివాలయం దగ్గర కాలభైరవ ప్రతిష్ట ఆ విగ్రహాన్ని కూడా కాశీ నుంచి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇక్కడ న్యాసాలన్నీ జరిగిపోయిన తర్వాత ప్రయాణికంగా ఇవాళ కాలభైరవ ప్రతిష్ట జరిగింది ఇక్కడ. కాబట్టి కాలభైరవుడు ఉంటే ఈశ్వరుడే రక్షకుడు, కాబట్టి మానవ లోకాన్ని రక్షిస్తుంటాడు. మన ఒంగోలు జిల్లాకి కాలభైరవ ప్రతిష్ట అనేది చాలా విశేషమైంది. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఆ కాలభైరవుని దర్శించి ఉంటి సమస్త రోగాలకి పరిహారం అన్నమాట. సర్వ అరిష్టాలు పరిహారం, కాలభైరవ దర్శనమే గొప్పది. కాశీలో ఈశ్వరుని చూడకపోయినా పర్వాలేదు, కాలభైరవుని చూడాలి అని వేదం చెప్పింది. కాబట్టి అటువంటి కాలభైరవుడు ప్రతిష్ట జరిగింది. కాబట్టి ఒంగోలులో సమస్త జనాలు కూడా సంతపేట సాయిబాబాలో శివాలయంలో ఉండే కాలభైరవుని దర్శించండి. అలానే నాగశిల, ఐదు శిలలు సిరిసలు ఉండే నాగశిలని ఇవాళ ప్రతిష్ట చేశాం. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వారిని కూడా ఇవాళ సంతపేట సాయిబాబా గురి ప్రాంగణంలో ప్రతిష్ట చేశాం. ప్రతి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి చేయాలని సంకల్పం చేత ప్రతిష్ట చేశాం. కాబట్టి ఈ ఒక్క మూడు ప్రతిష్టలు విశేషంగా జరిగాయి. సమస్త ప్రజలు కూడా ఈ దర్శనం చేసుకొని ఆనందంగా కోరుచున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.